రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధిలో ముందంజలో కొనసాగాలంటే సీఎంగా వైఎస్ జగన్ కొనసాగాల్సిన ఆవశ్యకత ఉందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో నిర్వహించిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో పయనిస్తూ సంక్షేమ పాలన పరంగా అన్ని వర్గాల ఆదరాభిమానాలను చేకూరుతుందని అన్నారు. సీఎం జగన్ సారథ్యంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో జరుగుతుందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని పనులను వైసీపీ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ అమలు చేయడంతో పాటు వాగ్దానాలు ఇవ్వని పనులు కూడా చేపట్టడం జరిగిందని తమ్మినేని వివరించారు. సంక్షేమ రాజ్య స్థాపన జగనన్నతోనే సాధ్యపడిందని, దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు కాని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ కుమార్, జడ్పీటీసీ కాంతారావు, ఎంపీపీ ఉషారాణి, పిఏసిఎస్ అధ్యక్షుడు రమణమూర్తి పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఈ 4.5 సంవత్సరాలు ఈ 1వ సచివాలయంలో ఎన్ని జరిగాయనేటువంటి ఇప్పుడు ఎంపీటీఓ గారు సుమారు అరగంట సేపు మొత్తం మనకి చదివి ఏ పథకంలో ఎన్నెన్ని లక్షలు ఎన్నెన్ని కోట్లు ఈ 1వ వారంలో ప్రజలకు చేరారు. ఆ పెన్షన్ కోసం అంటే పెన్షన్ రావాలంటే ఒక పెన్షన్ దాకా తెచ్చుకో, వాళ్ళు తెచ్చిపోయిన తర్వాత ఆ పెన్షన్ కోసం నేరుగా గ్రామసభ పెట్టాలి. గ్రామసభ పెట్టిన తర్వాత వాళ్ళందరూ తనుకో, 2-3 వర్గాలుగా తీరుకో, ఈటికి పడినప్పుడు వాడికి పడినప్పుడు పరిశోధి పడినప్పుడు తీరా ఒక దశకొచ్చే పట్టి కొట్టుకో, పోలీసులు జోక్యం చేసుకో, అది మొత్తం కేసులు ఫైల్ చేయండి, వాటికి చేప చేయండి, ఇవన్నీ జరిగినటువంటి సందర్భాలు మనం చూసారా? కానీ ఇవాళ పెన్షన్ ఎలా వస్తుంది? మనం వాలంటరీ వ్యవస్థను పెట్టుకున్నాం సచివాలయంలో, ప్రతి 58 ప్రతి 58 ఒక వాలంటీర్, ఆ వాలంటీర్ ద్వారా ఈ పింఛను రేటో జాబ్ 5వ గంటకి తలుపు తట్టి అవ్వా నీ పింఛను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.